బాప్తిస్మం అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా, ఇది పాఠం పేరు. పాఠం పేరు మళ్ళీ చెబుతున్నాను, బాప్తిస్మం అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా, ఇది మొదటి పాఠం. ప్రియులారా, ఒక మనిషి క్రైస్తవుడు అవ్వాలనంటే అతడు ఏం చేయాలి? దేవుని చేత ఒక వ్యక్తి క్రైస్తవుడు అని అనిపించుకోవాలనంటే అతడు ప్రప్రథముగా చేయవలసినటువంటి పని ఏంటి? ప్రియులారా, క్రైస్తవ జీవితంలో లేదా మనిషి జీవితంలో ఒక వ్యక్తి క్రైస్తవుడు అని దేవుని చేత అనిపించుకోవాలనుకుంటే అతడు ఏం చేయాలి? ఏం చేయాలో, దానిని ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఇవన్నీ కూడా ఈ పాఠంలో సవివరముగా మీరు వినబోతున్నారు. కనుక పాఠాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా ముందుగానే కోరుచు పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. బాప్టిజం ఇంగ్లీష్లో, బాప్తిస్మము తెలుగులో. బాప్తిస్మము అన్న పదము గ్రీకు భాషలోని బాప్టిజో అనేటువంటి పదము నుంచి తీయబడినది. బాప్తిస్మము అన్న పదము గ్రీకు భాషలోని బాప్టిజో అనేటువంటి పదము నుంచి డిరైవ్ చేయబడినది, తీసుకొనబడినది. బాప్టిజో అనగా సమాధి చేయుట లేదా పాతిపెట్టుట లేదా ముంచుట అన్న అర్థాలు కలిగినటువంటి పదమే తెలుగులో బాప్తిస్మం. మళ్ళీ గ్రీకు భాషలోని బాప్టిజో అన్నటువంటి పదమునకు సమాధి చేయుట లేదా పాతిపెట్టుట లేదా ముంచుట అనేటువంటి అర్థాలు కలిగినటువంటి పదమే ఈ పదం. ఆ పదము నుంచి తీయబడినదే బాప్తిస్మం. బాప్తిస్మము అనగానేమి అన్న మొదటి ప్రశ్నకు మనము జవాబు ఆలోచిస్తున్నాం. పాఠం పేరు బాప్తిస్మం అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మర్చిపోకండి. ఈ ప్రశ్నలలో మొదటి ప్రశ్న బాప్తిస్మము అనగానేమి. పరీక్ష రాస్తున్న వారు చక్కగా ప్రజెంట్ చేయాలి. పాఠంలోనే మూడు ప్రశ్నలు ఉన్నవి కనుక బాప్తిస్మం అనగానేమి అనేది మొదటి ప్రశ్న, దాన్ని ఎందుకు తీసుకోవాలి రెండవ ప్రశ్న, దానిని ఎప్పుడు తీసుకోవాలి మూడవ ప్రశ్న, దాన్ని ఎలా తీసుకోవాలి నాలుగవ ప్రశ్న, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా ఐదవ ప్రశ్న. ఇన్ని ప్రశ్నలకు జవాబే ఈ పాఠం. ప్రజెంట్ చేసేటప్పుడు కూడా దానిని ఇక్కడ దీనిని అక్కడ దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టి మొత్తం కలగూర గంపచేసి కిచిడీ చేసి ప్రజెంట్ చేయకూడదు. ఎందుకంటే పరీక్ష కోసమే కాదు నేను చెప్పే మాట, ఒక మాట మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. వాక్యం అన్నది ఎప్పుడు కూడా సేవకులు ఎవరైనా ఉంటే ఇక్కడ లేదా సేవలో దిగబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ వారే. డిబిటేజ్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చారంటే అర్థం ఏంటి? దేవుని పని చేయటకు సిద్ధంగా ఉన్నారని. దేవునికి మనం ఉపయోగపడాలనంటే వాక్యం విషయంలో ఎప్పుడు కూడా రెండు విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి. పరీక్ష కొరకే కాదు నేను చెబుతున్నది, దేవుని పని కోసం చెబుతున్నాను. ఎప్పుడు కూడా మీరు వాక్యం విషయంలో దేవునికి ఉపయోగపడాలనంటే ముందు వాక్యాన్ని నేర్చుకోవాలి. అదే మీరు చేస్తున్నారు ఇప్పుడు. నేర్చుకోవడం అంటే సబ్జెక్ట్ అంతా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది,
సబ్జెక్ట్ అంతా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది, దానిని రిసెప్షన్ అని అంటారు. ఏమంటారు? రిసెప్షన్, రిసీవ్ చేసుకోవడం. రిసెప్షన్ అంటే రిసీవ్ చేసుకోవడం, తీసుకోవడం. రిసీవ్ చేసుకున్న తర్వాత దాని లోపల మీరు సమాధి చేయకూడదు. నేర్చుకున్న తర్వాత హృదయం నందు పదిలపరుచుకొని కోరమండల్ సిమెంట్తో కట్టి సమాధి చేయకూడదు దాన్ని. రిసీవ్ చేసుకున్న దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఏం చేయాలి? ప్రొడ్యూస్ చేయాలంటే పంపాలి, దానినే ప్రొడక్షన్ అని అంటారు. మళ్ళీ చెబుతున్నాను, వాక్యాన్ని ముందు రిసీవ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, వాక్యాన్ని ముందు రిసీవ్ చేసుకోవాలి, దానిని రిసెప్షన్ అని అంటాం. రిసెప్షన్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా నువ్వు జరిగించవలసినది ప్రొడక్షన్, పంపించాలి బయటికి. అంటే వాక్యం చెప్పాలి. మన భాషలో వాక్యం నేర్చుకున్నవాడు వాక్యం చెప్పాలి, వాక్యము చెప్పేవాడు ముందు నేర్చుకోవాలి. అది సూత్రం. ముఖ్యాంశాలు మరోసారి. ఓకే, దేవునికి నువ్వు పనికి రావాలంటే ముందు వాక్యం నేర్చుకోవాలి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అని అంటాడు ప్రభువు. 3.5 సంవత్సరాలు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు వెళ్ళి వాక్యం చెప్పొచ్చు అని చెప్పమని చెప్పొచ్చుగా? నో. అపోస్తలులు వాక్యం చెప్పే ముందుగా యేసుప్రభు దగ్గర నేర్చుకున్నారు. మరి యేసుప్రభు, ఆయన కూడా తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాడు. చూద్దామా రెఫరెన్స్, యోహాను సువార్త. త్వరగా తీయండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మీరు చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 26, మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆ మాట చూడండి, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. అంటే యేసుప్రభు లోకానికి రాకముందు ఆయన ఏం చేసి వచ్చాడో చెప్పండి. పరలోకంలో వాక్యం వినొచ్చాడు. నెక్స్ట్ నేర్చుకొని వచ్చాడో లేదో కూడా 28వ వచనంలో చూడండి. ఇప్పుడు 26 మీరు చూశారు, 28లో మధ్యలో ఉంటుంది భాగం. తండ్రి నాకు నేర్పినట్టు అన్న పదం ఉందో లేదో గమనించండి. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నాను. తండ్రి నాకు నేర్పినట్టు అంటే అర్థమేంటి? తండ్రి నాకు నేర్పినట్టు అంటే అర్థమేంటి? యేసుప్రభు లోకానికి రాకముందు తండ్రి దగ్గర వాక్యం విని నెక్స్ట్ నేర్చుకొని మరీ వచ్చి చెప్పాడు. ఇంతకు యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నారు? బోధకులకు బోధకుడు. బోధకులకు బోధకుడే పరలోకంలో విని నేర్చుకుని వచ్చి చెబితే, ఈరోజు బోధకులలో చాలామంది వినడం అవసరం లేదు, నేర్చుకోవడం అవసరం లేదు. మేము అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడే మాలో ఉండి మాట్లాడతాడు. దొంగ మాట ఇది, మర్చిపోకు. కారణం, పరిశుద్ధాత్మ దేవుడు మీరు వెళ్ళి మైకు ముందు నిలబడితే కాదు నీకు సహాయం చేసేది. ఇలా వాక్యం చెబుతున్నప్పుడు ఎవరైనా ఆటంకము కలిగించి, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎప్పుడు సహాయం చేస్తాడో, మీలో ఉండి ఎప్పుడు మాట్లాడతాడో మీకు చెబుతున్నాను. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు సిద్ధపడకుండానే డైరెక్ట్గా వెళ్ళి నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తాడు, లోపలుండి ఆయనే మాట్లాడతాడు, ఆ సమయంలో ఏం మాట్లాడవాలనో ఆయనే దిగి మాట్లాడతాడు, పరకాయ ప్రవేశం చేశాని చెబుతుంటారు. అసలు పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేసేది ఎప్పుడంటే, నీవు ఏ గ్రామానికైనా ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెబుతుండగా, వాక్యము చెప్పినందుకు ఎవరైనా నిన్ను మహాసభలకు నిన్ను తీసుకొని వెళితే, అప్పుడు వారి ముందు అధికారుల ముందు నువ్వు నిలబడి ఏమి మాట్లాడవాలనో నువ్వు చింతించకు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడవాలనో అప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 10:17-19 వచనాల భాగం అది. ఆయన చూద్దాం ఒకసారి, మత్తయి సువార్త 10:18, అన్ని జనులకును
సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు వారు మిమ్మును అప్పగిస్తారు వాక్యం చెప్పినందుకు వారు అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడదమా ఏమి చెప్పుదుమా అని చింతించకుడి నీకు అర్థమైందా పాయింట్ అది నీకు అర్థం కావాల పాయింట్ వాక్యము చెబుతున్నప్పుడు జరుగుతున్న సంఘటన కాదు అది వాక్యము చెప్పినందుకు ఎవరైనా మిమ్మల్ని కోర్టులోనికి లాగితే అప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలంటే అప్పుడు మీరు భయపడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దీనిని కాస్త వక్రీకరించి వాక్యము చెబుతున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడనే అబద్ధపు మాటలు ఈరోజు క్రైస్తవ సమాజంలోనికి ప్రవేశించాయి నా పాయింట్ యేసుప్రభువే వాక్యాన్ని ఈ పరలోకపు తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చి చెప్పినప్పుడు మనం ఎంత చెప్పండి పోని పరిశుద్ధాత్మ వీళ్ళు పరిశుద్ధాత్మ పేరెత్తారు గనక పరిశుద్ధాత్మని గురించి ఒక మాట చూద్దాం యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము పదమూడవ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులు 13:14 నేను చదువుతాను అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించును ఏంటి ఏముంది పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన కూడా తనంతట తానే ఏమి చెప్పడు ఏం చెబుతాడట వేటిని వినునో అవే చెబుతాడు పరలోకంలో ఆయన కూడా వినొచ్చాడు నువ్వు ఎవరి పేరైతే ఎత్తి నేను సిద్ధపడవలసిన అవసరం లేదంటున్నావో ఆయనే వినొచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చి నీకు చెబితే పరిశుద్ధాత్ముడే ప్రిపేర్ అయ్యి వచ్చి చెబితే తమరికి మాత్రం ప్రిపరేషన్ అవసరం లేదంటే ఎంత అన్యాయం అందుకే నేను మళ్ళీ దగ్గరకు వస్తున్నాను పాయింట్కి మీరు దేవునికి ఉపయోగపడాలంటే వాక్యం విషయంలో ఎప్పుడు కూడా రెండు విషయాలు పాటించాలి ఒకటి రిసెప్షన్ వాక్యం నేర్చుకోవాలి తర్వాత ప్రొడక్షన్ వాక్యం చెప్పాలి ఇకపోతే వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఎస్పెషల్ ఎవరైతే సేవలో ఉన్నారో వారు మొదట వినండి ఎవరైతే సేవలో దిగబోతున్నారో మీరు మీరు కూడా మరి జాగ్రత్తగా వినండి వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా రెండు విషయాలు పాటించాలి మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా రెండు విషయాలు మనసులో ఉండాలి నువ్వు ఏం చెబుతున్నావు అది మొదటిది ఎలా చెబుతున్నావు అది రెండవది చెప్పండి నీవు ఏం చెబుతున్నావు అది మొదటిది రెండు ఎలా చెబుతున్నావు అది రెండవది ఇంగ్లీష్లో ఏం చెబుతున్నావు అనగా మ్యాటర్ అని అంటారు విషయం నువ్వు చెబుతున్న విషయం ఏంటి ఎవరైతే నీకోసం వాక్యం నేర్చుకోవడానికి నీ దగ్గరకు వచ్చారో వారికి నువ్వు చెబుతున్న మ్యాటర్ ఏంటి మ్యాటర్ విషయం నువ్వు వాక్యం చెప్పే ముందుగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నీ దగ్గర మైండ్లో ఆ సబ్జెక్ట్ ఉండాలి విషయం అంటారు దాన్ని విషయం ఒక్కటి ఉంటే సరిపోదు దాన్ని నువ్వు పంపించే విధానము నీకు తెలియాలి ఇంగ్లీష్లో దానిని మ్యానర్ అని అంటారు చెప్పండి మ్యాటర్ ఒకటి మ్యానర్ ఒకటి మ్యాటర్ అంటే విషయం మ్యానర్ అంటే విధానం విషయం నీ దగ్గర ఉండి విధానం నీ దగ్గర లేదనుకోండి ఏవో చెబుతున్నావు అనుకుంటాడు ఎవరికి ఏం అర్థం కాదు విధానం ఉండి విషయం లేదనుకోండి ఏం లాభం బాక్స్ ఎంప్టీ ఏం చెప్పగలడు గనుక ఈ రెండింటి విషయాలపైన మీరు జాగ్రత్తగా మీరు ట్రైన్ అవ్వాలి శిక్షణ పొందాలి ఇప్పుడు మన పాఠం బాప్తిస్మం అనగానేమి దానిని ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా చూసారు 5 ప్రశ్నలు ఉన్నాయి అందులో 5 ప్రశ్నలు మిక్స్ చేసి ముందు అందులో కొంచెము తర్వాత ఇందులో కొంచెం అన్ని మిక్స్ చేసావనుకో వినేవారికి ఏం అర్థం కాదు గనక పరీక్ష రాస్తున్నప్పుడు కూడా చక్కగా ఏ ప్రశ్నకు ఆ జవాబు దింపుతూ చక్కగా రాయాలి పరీక్ష కొరకు కాదుగా మీరు ఇక్కడికి వచ్చింది కేవలం పరలోకం కొరకు ఆత్మలు రక్షించడానికి ఆత్మలు రక్షించాలంటే మీరు వాక్యం చెప్పాలి వాక్యం చెబుతున్నప్పుడు కూడా అలా చక్కగా వాక్యాన్ని అందించాలి వారికి అందుకే ఎప్పుడు కూడా ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు జాగ్రత్తగా
కనుక ఇప్పుడు చెప్పే పద్ధతిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెబుతున్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి, నేను చెబుతున్న విధానాన్ని అబ్జర్వ్ చేయండి, అలాగే మీరు వెళ్ళి ప్రజెంట్ చేయండి. దానివల్ల మీరు ఆత్మలు రక్షించగలరు. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. రైట్, వెళ్ళిపోదాం పాఠంలోనికి. బాప్తిస్మం అనగానేమి అదే మనం మాట్లాడుకుంటున్నాం. బాప్తిస్మం అనగా తెలుగులో ఇది గ్రీకు పదంలో నుంచి వచ్చినటువంటి ఒక పదమని, దీనికి సమాధి చేయుట లేదా పాతి పెట్టుట లేదా ముంచుట అనే అర్థాలతో కూడినటువంటి పదమే ఈ పదం. ఈ పదానికి నిర్వచనం నేను ఇచ్చాను, ఇప్పుడు వచనం చూద్దాం. నిర్వచనం ఒకటే కాదుగా, వచనం కూడా చూడాలి. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రికలో బాప్తిసం గురించి ఒక మంచి మాట దేవుడు మన కొరకు రాయించాడు. జాగ్రత్తగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ముందుగా 3వ వచనం. 3వ వచనం, క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అంటే బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎందులో పాలివారవుతున్నారట? యేసు స్వామి వారి మరణములో. అది మైండ్లో ఉంచండి. తర్వాత 4వ వచనంలో చివరిగా, 4వ వచనంలో చివరి భాగంలో, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిమి అనుంది. చూడండి, పాతి పెట్టబడి తిమి అండలించేయండి. పాతి పెట్టబడి తిమి. బాప్తిస్మము అన్న పదానికి ఎలాంటి అర్థం ఉందో నిర్వచనం మీకు ఇచ్చాను, కానీ అదే అర్థం ఈరోజు మనకు ఎక్కడ కనపడుతుంది? బైబిల్లో ఒక వచనంలో కనపడుతుంది. అంటే బాప్తిస్మము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పాతి పెట్టబడుతున్నాం. ఎవరి మరణానికి సాదృశ్యంగా? యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యంగా మనందరము కూడా బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడుతున్నాము. అదొక్కటే కాదు, బాప్తిస్మం ద్వారా ఇంకొకటి కూడా జరుగుతోంది. అది కొలసి పత్రికలో దేవుడు మన కొరకు రాయించాడు. చూద్దాం, కొలసి పత్రిక 2వ అధ్యాయము. కొలసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనమును జాగ్రత్తగా చూడండి. కొలసి పత్రిక 2:12, మీరు బాప్తిస్మ మందు యేసుక్రీస్తు వారితో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే బాప్తిసం ద్వారా మొదట ఏం జరుగుతుంది? పాతి పెట్టబడుతున్నాం. ఇమీడియట్గా రెండవసారి ఏం జరుగుతుంది? మనం ఆయన పునరుత్థానములో లేవడం. అంటే అర్థం ఏంటి? పునరుత్థానం. ఆయన పునరుత్థానములో మనము పాలివారం అవుతున్నాము. దీనిని బట్టి బాప్తిస్మము తీసుకున్నవారు లేదా బాప్తిస్మము పొందుతున్నప్పుడు జరుగుతున్న ప్రప్రథమమైనటువంటి విషయమే మనము క్రీస్తు మరణములోనికి పాలివారమగుతూ తర్వాత ఆయన పునరుత్థానములో మనము పాలివారమగుతున్నాము. బాప్తిస్మం ద్వారా మనం ఆయనతో కూడా పాతి పెట్టబడి తిమి అన్నదానికి రోమా 6:4 రెఫరెన్స్ రాయాలి మీరు. ఆయనతో కూడా మనం తిరిగి లేచితిమి అన్న దానికి కొలసి 2:12 మీరు రాయవలసి ఉంటుంది. మొదటి ప్రశ్నకు జవాబు బాప్తిసం అనగానేమి? ఇప్పటివరకు మీరు విన్నదే ఆ జవాబు. ఏంటి బాప్తిసం అనగా? గ్రీకు భాషలోని బాప్టిజో అనేటువంటి పదం నుంచి వచ్చిన పదం అది. దాని అర్థం పాతిపెట్టుట, సమాధి చేయుట, ముంచుట అని అర్థము. ఇది నిర్వచనం అయితే బైబిల్లో 2 వచనాలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నవి. ఆ 2 వచనాల్లో ఒకటి రోమా 6:3-4 వచనములు, మరొకటి కొలసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఇది ఫిక్స్ అయిపోండి. మొదటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. 2వ ప్రశ్న ఏంటది? 2వ ప్రశ్న, అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి కదా, ఇంపార్టెంటే కదా. మరి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలో బైబిల్ ద్వారా మనం వినే ముందు, బాప్తిసం అన్నది ఎందుకు తీసుకోవాలో బైబిల్లో నుంచి మనం జవాబు పొందే ముందు, అసలు ఈరోజు సమాజంలో బాప్తిసం తీసుకుంటున్న వారు ఎందుకు తీసుకుంటున్నారో ముందు ఆలోచిద్దాం. మళ్ళీ చెబుతున్నాను,
బైబిల్లో బాప్తిసం ఎందుకు తీసుకోమన్నాడు అన్నది నేర్చుకుంటే ముందుగా అసలు సమాజంలో బాప్తిసం తీసుకుంటున్న వారు ఎక్కువ శాతం ఎందుకు తీసుకుంటున్నారో ముందు ఆలోచిస్తే అసలు మనం ఎందుకు తీసుకోవాలో మనకు విషయం అర్థమవుతుంది. కొన్ని కారణాలు ఆలోచిద్దాం. చాలా సందర్భాలలో చాలామంది బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే ఒకటి సంఘములో సభ్యత్వం కొరకు బాప్తిసం తీసుకునేవారు ఉన్నారు. ఉన్నారంటారా లేదంటారా? ఉన్నారు. ఇంకా కొంతమంది బాప్తిసం ద్వారా సంఘంలో సభ్యత్వం లేకపోతే రేపొద్దున మేము చచ్చిపోయిన తర్వాత మాకు సమాధి స్థలం ఇవ్వరట. మరెందుకు? సమాధి స్థలం కొరకు బాప్తిసం తీసుకునేవారు కొందరు. ఇంకొకరు చెప్పమంటారా? పెళ్లి చేసుకోవాలంటే బాప్తిసం కంపల్సరీ. పెళ్లి చూపులు ఒక కండిషన్. అది అంటే తీసుకుంటున్న వారిలో దేనికోసం బాప్తిసం తీసుకునేవారు ఉన్నారు? పెళ్లి కోసం బాప్తిసం తీసుకునేవారు ఉన్నారు. సభ్యత్వం కొరకు బాప్తిసం తీసుకునేవారు కొందరున్నారు. నెక్స్ట్ సమాధి స్థలం కొరకు బాప్తిసం తీసుకునేవారు కొందరున్నారు. సర్టిఫికెట్ కొరకు, క్యాస్ట్ సర్టిఫికెట్ కొరకు బాప్తిసం తీసుకునేవారు కొందరున్నారు. ప్రమోషన్ కొరకు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉద్యోగం వస్తుందేమో అనే ఆశతో తీసుకునేవారు కొందరున్నారు. ఏమండి, బాప్టిజం తీసుకుని ఈ ఫోటోలు ఫారిన్ కంట్రీకి పంపితే అక్కడ నుంచి డబ్బులు ఏవో వస్తాయని ఆశించి తీసుకునేవారు కూడా ఉన్నారు. ఇచ్చేవాడు అలాగనే ఇస్తున్నారు చాలామంది. ఏమండి, నెలకు ఒక 30 మంది, నెలకు ఒక 40 మంది, నెలకు ఒక 50 మంది టార్గెట్ పెట్టుకుని నెలకు మేము సుమారు 50 నుంచి 100 మందిని మేము ఉంచుతున్నాము, అంటే బాప్తిసం ఇస్తున్నాము. మరి దానికి ఫోటోస్, ఆ ఫోటోలన్నీ తీసుకొని ఎక్కడో విదేశీ వాళ్ళకి పంపిస్తే అయ్యో ఈయన ఎంత గొప్పగా సేవ చేస్తున్నాడు, ఇంత సేవ చేయకపోతే ఇంతమందికి బాప్తిసం ఎలా ఇస్తాడు అని ఈ ఫొటోస్ అన్ని చూసి వాళ్ళక్క నుంచి డబ్బులు పంపితే ఆ డబ్బులను ఆశించి బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులను ఆశించి బాప్తిసం తీసుకునే వారు ఉన్నారు. కానీ బైబిల్ ఈ కారణాలకు కాదు బాప్తిసం తీసుకోమనింది. బైబిల్ ఎందుకు బాప్తిసం తీసుకోమనిందో మీకు అర్థమైతే ఆ కారణము కొరకు బాప్తిసం తీసుకున్న వారే అసలైన బాప్తిసం తీసుకున్నవారు. అవసరాల కోసమో, ఏమండి, ఉద్యోగాల కోసమో, సర్టిఫికేట్ల కోసమో, సమాధి స్థలం కొరకు, సభ్యత్వం కొరకు, ఇటువంటి కారణాల చేత ఎవరు బాప్తిసం తీసుకున్నా ఆ బాప్తిసం చెల్లదు. మరి ఏ బాప్తిసం చెల్లుతుంది? బైబిల్ చెప్పిన కారణము చేత తీసుకున్న బాప్తిసమే అసలైన బాప్తిసం. ఏంటా కారణం, ఏంటా కారణం చూద్దాం. బాప్తిసం తీసుకుంటే ప్రధానంగా 3 విషయాలు జరగాలి, లేదా 3 విషయాలు జరుగుతాయి. అందులో మొదటిది అపోస్తలుల కార్యములలో మొదటి కారణం కనపడుతుంది. బాప్తిసం ఎందుకు తీసుకోవాలో అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి కారణం అపోస్తలుల కార్యములలో కనపడుతుంది. అందరూ తీయండి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, ఒక్కసారి 16వ వచనమును జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యములు 22:16, గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పాడు. బాప్తిస్మం ఎందుకు తీసుకోమంటున్నాడు ఇక్కడ? అనని అనేటువంటి ఒక దైవజనుడు పౌలు గారితో మాట్లాడుతూ నువ్వు చాలా పాపాలు చేశావు, ఇప్పటికే నువ్వు చేసిన పాపాలు కడుక్కోవాలంటే, నీ పాపాలు కడగబడాలనంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నీవు బాప్తిసం తీసుకోవాలి. చదవండి ఆ మాట, మళ్ళీ ఆ మాట చదవండి. నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగి వేసుకో అంటే బాప్తిసం తీసుకోవడం వలన మొట్టమొదట ఏం జరుగుతుందో చెప్పండి, పాపాలు కడగబడుతున్నాయంటే తీసుకుంటున్న వాడు ఏ కారణం చేత తీసుకోవాలి? పాపాలు కడిగేసుకున్నట్టుకు తీసుకోవాలి. నేను పాపిని అని ఒప్పుకొని మారుమనస్సు పొంది ఒక కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తాను, ఈ దేవుని కొరకే నేను జీవిస్తానని నిర్ణయించుకొని ఇక పాపాలు చేయకూడదు, నూతన జీవితాన్ని ప్రారంభించడం కొరకు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోతే కుదరదు.
పాపాలు ఒప్పుకుంటే కుదరదు, నేను పాపినని దేవునికి చెబితే కుదరదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నేను పాపినని చెప్పిన తర్వాత ఆ పాపాలు కడుగు వేసుకొనుటకు ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. పాపాలు కడుక్కొనుటకు బాప్తిసం తీసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పిన కారణాల కొరకు కాదు. మరొక రెఫరెన్స్ చూద్దాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనమును చూడండి జాగ్రత్తగా. 38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. దేనికోసం? దేనికోసం? పాపక్షమాపణ నిమిత్తము. ఇప్పుడు 22:16 మీరు ఏం చదివారు? పాపములు కడుగుకొనుటకు. అదే మాట ఇక్కడ కూడా కనపడుతుంది. అననీయ చెప్పింది అదే మాటే, పేతురు గారు చెబుతున్నది అదే మాటే. ఏమండి? గనుక బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడం వలన ఏం జరుగుతుంది? అదే మనం మాట్లాడుకుంటున్నాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడం వలన ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే మొట్టమొదట నీ పాపాలు కడగబడతాయి. నీ పాపాలు కడుగుకోవాలంటే, పాపక్షమాపణ పొందాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇదొక్కటే జరుగుతుందా, ఇంకేమైనా జరుగుతుందా? అంటే పాపక్షమాపణే కాదు, నీకు మరొకటి జరుగుతుంది. అది మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మీకు బాగా తెలిసిన మాట. మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. రక్షింపబడును అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు డివైడ్ చేయాలి. రక్షణ గురించి బైబిల్లో 4 కండిషన్స్ ఉన్నాయండి. రక్షణ గురించి బైబిల్లో 4 కండిషన్స్ ఉన్నాయి. 1, ప్రభువైన యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10:9, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపానని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. రక్షణ పొందడానికి మొదటి మెట్టది యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. తర్వాత మృతులలో నుండి దేవుడు ఆయన లేపనని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. అదొక్కటే కాదు, తర్వాత ఏం చేయాలి? 13వ వచనములో 2వ స్టెప్, 10:13, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఏమండి, రక్షింపబడాలంటే మొదట ఏం చేయాలంటే ఆయనను ఒప్పుకోవాలి ప్రభు అని, మృతులలో నుండి దేవుడు లేపాడని ఒప్పుకోవాలి. అక్కడితో నువ్వు రక్షింపబడవు. తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా నేను పాపిని. ప్రార్థన చేయడం అంటే అర్థమేంటి? రోమా 10:13 చదువుతున్నారు మీరు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడునంటే ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ప్రభువా పక్కింటావిడికి పట్టు చీరుంది నాకు ఇస్తావా లేదా ప్రార్థన ఇది కాదు. ఉద్యోగం లేదు ప్రభువా ఉద్యోగం ఇస్తావా అది కాదు. అవసరాలు అడుగుట కాదు ప్రార్థన ఇక్కడ. పాపపు ఒప్పుకోలు, ఇంతవరకు నేను పాపం చేశాను ప్రభువా, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, క్షమాపణ దయచేయండి. ఒక పాపి కాల్ చేస్తాడుగా దేవునికి ప్రేయర్ ద్వారా, ఏమని? దేవా పాపినైన నన్ను కరుణించు సుంకరి. అది ప్రార్థన. అలా నువ్వు యేసుక్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకొని, నెక్స్ట్ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపేనని ఒప్పుకొని నమ్మి విశ్వసించి పాపాలు కడగమని కోరి ప్రార్థన ద్వారా ఏం చేయాలి? మార్కు సువార్త 16:16 ప్రకారంగా బాప్తిసం తీసుకోవాలి. అంటే బాప్తిసం తీసుకుంటే ముందుగా ఈ 2 చేసి వచ్చి బాప్తిసం తీసుకోవాలి. కానీ బాప్తిసం తీసుకున్న వెంటనే నీ రక్షణ పూర్తయినట్టు కాదు, రక్షణ అనే ఓడలోనికి నీవు వస్తావు. బాప్తిసం తీసుకోవడం వలన మీరు రక్షణ అనే ఓడలోనికి వస్తారు. కానీ ఓడలోనే ఉండాలి ఎంతవరకు? జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ కదా, ఆ రోజు ఒక్కరోజు కాదు, అంతము వరకు ఎవరైతే ఓడలో ఉండునో వాడే రక్షింపబడును. ఎక్కడుంది రెఫరెన్స్? అది మత్తయి సువార్త
24వ అధ్యాయము 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అప్పుడు నీ రక్షణ పూర్తవుతుంది, నీ ప్రయాణం పూర్తవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ బాప్తిసం తీసుకు, జాగ్రత్తగా వినండి, బాప్తిసం తీసుకోవడం వలన మొట్టమొదట నీకు పాపక్షమాపణ కలిగి ఇమ్మీడియట్గా నువ్వు రక్షణ అనేటువంటి ఓడలోనికి వచ్చినట్టు అర్థం. కానీ ఓడలోనికి వచ్చినంత మాత్రం నువ్వు రక్షింపబడినట్టు కాదు, బస్సులో ఎక్కినంత మాత్రం ఊరు వచ్చినట్టు కాదు, నువ్వు వెళ్ళవలసిన ఊరు వచ్చేంత వరకు నువ్వు బస్సులోనే ఉండాలి. ఏమండి, బస్ ఎక్కి టికెట్ తీసుకొని ఇమ్మీడియట్గా దిగిపోయి ఊరు వచ్చింది అనుకుంటావేంటి? టికెట్ తీసుకున్న తర్వాత ఊరు వచ్చేంత వరకు బస్సులోనే ఉండాలి, మధ్యలో దిగితే బస్సు వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఉంటావు, ఊరు వచ్చిందని ఫీల్ అవ్వకూడదు. అందుకే చెప్తున్నాను, రక్షణ అనే ఓడలోనికి నీ వస్తావు, కానీ నీ జీవితం అనే ప్రయాణం ముగిసేంత వరకు నమ్మకమైన పనివాడిగా బాప్తిస్మ జీవితంలో నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా రక్షింపబడతావు. మరణించిన తర్వాత నీకు పరిపూర్ణమైన రక్షణ కలుగుతుంది అదే ఓడలో ఉంటే. మధ్యలో దిగితే నో రక్షణ, ఇస్కరియోతు యూదాకి తమ్ముడు అయిపోతావు. ఈ పాయింట్ ఎందుకంత హైలైట్ చేస్తున్నానంటే, చాలామంది బాప్తిస్మను అంత సీరియస్గా తీసుకోరండి, బాప్టిజం అసలు సీరియస్గా తీసుకోరు. అవసరం లేదు, బాప్టిజం లేకున్నా పరలోకానికి వెళ్ళిపోవచ్చు అంత ధీమాలో ఉంటారు వీరు. బాప్టిజం లేకున్నా పరలోకంలోకి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ధీమా చాలా మందిలో ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మనల్ని కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ మీరు రక్షింపబడ్డారా అని అడుగుతారు. మిమ్మల్ని అడిగారా లేదా? నన్ను చాలాసార్లు అడిగారండి, మీరు రక్షింపబడ్డారా? ఒకవేళ మీరు పొరపాటున నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదండి అని అనండి, బాప్తిజం కాదండి రక్షింపబడ్డారా అని అంటాడు మళ్ళీ సీరియస్గా. అయ్యో నేను బాప్తిజం తీసుకోలేదు కదా అంటే, బాప్తిజం ఎప్పుడైనా తీసుకుంటారు, ముందు రక్షింపబడ్డారో లేదో చెప్పు. అసలు బాప్తిజం తీసుకుంటే మనిషి రక్షణలోకి వస్తాడా, బాప్తిజం తీసుకోకపోతే వస్తాడా చెప్పండి? అసలు రక్షణ పొందాలంటే ముందేం జరగాలి? బాప్తిజం తీసుకోవాలి. మళ్ళీ అడుగుతున్నాను, రక్షణ పొందాలంటే ముందు ఏం జరగాలి? అంటే బాప్తిస్మం ముందా రక్షణ ముందా? బాప్తిస్మం ముందు. కానీ ఈరోజు మీరు గమనించండి, సమాజంలో చాలా మంది రక్షణ ముందు పొందు, తర్వాత టైం ఉంటే బాప్తిస్మం పొందు. రక్షణ ముందు పొందు, టైం ఉంటే బాప్తిస్మం పొందు. అసలు బాప్తిస్మం తీసుకోకుండా నువ్వెట్ల రక్షణ పొందుతున్నావు? అసలు ఆ ప్రశ్నే తప్పు. ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే మీరు ముందు అడగండి, ఏమంటే బాప్తిజం తీసుకోకుండా రక్షణ పొందొచ్చా? మాటగా అడుగుతున్నాను అనండి సీరియస్గా. పొందొచ్చు అన్నాడు అనుకోండి, అసలు అతనికి బైబిల్లో ఆలు కూడా రావని డిసైడ్ అయిపోండి. వాళ్ళు ఎంతటి వారైనా బాప్తిజం లింక్ లేకుండా రక్షణ పొందామనడం ఏంటి? తప్పు. ఏమండి, ఇకపోతే పాపాలు కడగబడాలన్నా, పాపక్షమాపణ పొందాలన్నా ఏం చేయాలి చెప్పండి? అది కూడా బాప్తిస్మంతో లింక్ అయి ఉంది. అంటే నువ్వు పాపక్షమాపణ పొందాలన్నా, నెక్స్ట్ రక్షణ పొందాలన్నా, ఈ రెండు దేనితో ముడిపడ్డాయి? బాప్తిస్మ తీసుకుంటేనే జరుగుతుంది. ఇంతకు నువ్వు పాప ఒప్పుకోలు ఎవరిని అడగాలి? నా పాపాలను క్షమించమని, నన్ను క్షమించమని, నా పాపాలు కడగమని క్షమాపణ ఎవరిని కోరాలి? నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలంటే ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, చాలా సంఘాలలో రక్షింపబడాలంటే ముందు నువ్వేం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి అని చెబుతారు. అవునా కదా చెప్పండి? పాపాలు ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? సంఘంలో ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? సంఘస్థుల ముందు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? సాక్ష్యం అనే పేరుతో ఒప్పుకోవాలి. చూసారా, అసలు పాపాలు ఒప్పుకోవాల్సింది ఎవరు? నీ క్షమాపణ ఇచ్చేది ఎవరు? మనిషా దేవుడా? నిన్ను క్షమించేది నీ పాపములు క్షమింపబడినవని యేసుప్రభు అన్నాడా? మనిషి అన్నాడా? మనలాంటి వాడు అన్నాడా? యేసుప్రభు అన్నాడా? పాపములు క్షమించే అధికారం మనిషికి లేదు, దేవునికి ఉంది. అంటే నువ్వు పాపాలు ఒప్పుకోవాల్సింది దేవుని దగ్గర. సంఘం ఎదురు ఎందుకు ఒప్పుకుంటున్నావు? ఏమండి, సంఘం ఎదుట నిలబడి నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్ళకి చెప్పాలి. ముందు నువ్వు చేసిన పాపాలని చెప్పి, పలానా రోజున పలానా డేటుకు పలానా ముహూర్తాన నేను ఈ పని చేశాను, దీన్ని బట్టి క్షమాపణ కోరుతున్నాను. ఎవరిని? సంఘస్థులను. గనక నన్ను క్షమించండి.
ఇకపోతే పాపాలు క్షమింపబడడానికి పాపాలు కడుక్కోవడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో మీకు తెలుసా? ఒకటి చెప్తాను ఉదాహరణకి, ఎవరి దగ్గరైనా 100 రూపాయలు కొట్టేస్తే తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చేసి పలానా రోజు నేను 100 రూపాయలు నీది దొంగలించాను కనుక నన్ను క్షమించు, బాగుంది సూపర్గా ఉంది. ఏ రోజన్నా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించింటే మళ్ళీ ఇంకొకసారి అదే బస్సులో ఎక్కి టికెట్ కొని టికెట్ చింపేసి ఈ పాపం ద్వారా నాకు క్షమాపణ కలిగింది. ఇలాంటి ప్రయత్నాలు ఈరోజు చేసేది. ఇప్పుడు నేను కౌంటర్ టికెట్ కొనుక్కోకుండా నువ్వు ప్రయాణం చేసినావు కనుక టికెట్ కొని చింపావు, 100 రూపాయలు తీసుకున్నావు కనుక 100 రూపాయలు ఇచ్చి క్షమాపణ పొందావు, వ్యభిచారం చేస్తే చెప్పండి, వ్యభిచారం అనే తప్పు చేస్తే ఏం చేసి కడుక్కుంటావు దీన్ని? టికెట్ కొన్నావు కనుక తీసుకొని చించావు, 100 రూపాయలు తీసుకున్నావు కనుక తిరిగి ఇచ్చావు, మళ్ళీ వ్యభిచారం చేస్తే నోవే. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అసలు ఈ పద్ధతే తప్పు. టికెట్ కొన్ని నువ్వు చించేసిన తర్వాత క్షమాపణ దొరికిందని ఎందుకు ఫీల్ అవుతున్నావు? దేవుడు క్షమించాడో లేదో నిన్ను? అసలు నీ పాపాలు క్షమించవలసింది దేవుడు, నువ్వు పాపాలు ఒప్పుకొనవలసింది దేవుని దగ్గర. ఆ ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. ప్రభువా నేను పాపిని, నేను చాలా పాపాలు చేశాను, నీకు అన్ని తెలుసు, నన్ను క్షమించు, ఆమెన్ అని వెళ్ళిపోతే కుదరదు. వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి. నీవు తడువు చేయుట ఎందుకు? నీవు బాప్తిసం తీసుకొని నీ పాపములు కడిగేసుకో. అంటే నువ్వు పాప క్షమాపణ పొందాలన్నా బాప్తిసం తీసుకోవాలి. నెక్స్ట్, రక్షణ పొందాలన్నా బాప్తిసం తీసుకోవాలి. అసలు బాప్తిసం తీసుకోకుండా పాప క్షమాపణ కానీ, బాప్తిసం తీసుకోకుండా రక్షణ కానీ అసలు కలుగనే కలుగదు. ఎవరైనా మీ మిమ్మల్ని బాప్తిసం లేకుండా ఈ రెండు కలుగుతాయి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయమని ఎవరైనా చెబితే బైబిల్లో నిరక్షరాస్యులు అని అర్థం చేసుకోండి. ఇక బాప్తిసం ద్వారా జరిగే మూడవ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మరొక విషయం, బాప్తిసం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు మూడు. అందులో ఒకటి పాపక్షమాపణ, రెండు రక్షణ, ఇక మూడేంటో చూడండి బైబిల్లో. అదే అపొస్తల కార్యములు, అదే అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 38-39 చూద్దాం జాగ్రత్తగా. మళ్ళీ పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు ఏం జరుగుతుంది బాప్తిసం తీసుకుంటే? మూడవది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని 39లో ఏమంటున్నాడు? ఈ వాగ్దానము అన్నాడు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. బాప్తిసం తీసుకోవడం వలన మనకు వచ్చే మూడో ప్రయోజనం ఏంటో చెప్పండి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుతామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు ఆ రోజు నుంచి, మనకు సహాయం చేయడానికి, మనల్ని బలపరచడానికి, దేవుని మార్గంలో మనం నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకారిగా ఆ రోజు నుంచి నీతో ఉంటాడు. గనుక బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు అత్యద్భుతమైనటువంటి మూడు విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఒకటి పాపక్షమాపణ, రెండు రక్షణ, మూడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనం పొందుతాం. పరిశుద్ధాత్మ వరాలు పొందాం, జాగ్రత్త, పరిశుద్ధాత్మ వరాలు పొందాం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి రావడమే ఒక వరం, గిఫ్ట్. పరిశుద్ధాత్మ వరాలు పొందుదురనుందా? పరిశుద్ధాత్మను వరము పొందుదురనుందా? పరిశుద్ధాత్మ అనువరము, జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ వరాలు వేరు, పరిశుద్ధాత్మ అనే వరం వేరు. కనుక మనకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఈ వరానికి దేవుడు ఏమని పేరు పెట్టాడో తర్వాత చూడండి, తర్వాత వచనంలో 39, ఈ వాగ్దానము. పరిశుద్ధాత్మన దేవుడు పరిశుద్ధాత్మను మనకిస్తానన్న మాట ఏమంటున్నాడు దేవుడు? దాన్ని వాగ్దానము, వాగ్దానము, వాగ్దానము. ఈ వాగ్దానం ఎవరు చెల్లుతుంది? మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. ఈ వాగ్దానము సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాగ్దానం కాదు ఇది, డిసెంబర్ 31 రాత్రి ఇచ్చే వాగ్దానం కాదు ఇది.
దేవుడు మనకు వాగ్దానం చేశాడు నేను పరిశుద్ధాత్మ నీకు ఇస్తానని. ఇప్పుడు చెప్పిన కారణం కోసం, రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు ఎవరైనా సరే ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు వారితో ఉంటాడు. అదొక వాగ్దానం, ఇదొక వాగ్దానం. చెప్పండి, మొదటి ప్రశ్న, బాప్తిస్మ అనగానేమి? మొట్టమొదట నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్, వివరణ. తర్వాత బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏం జరుగుతుంది? చెప్పండి. ఇప్పుడు రెండో ప్రశ్నకు నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏం జరుగుతుంది? బాప్తిసం తీసుకుంటే పాపక్షమాపణ వస్తుంది, నెక్స్ట్ రక్షణ వస్తుంది, నెక్స్ట్ పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. చూసారా ఎంత చక్కగా మీకు అర్థమైపోయిందో? ఇది రెండవ ప్రశ్న. మూడుకి వెళ్దాం. ఏంటి మూడో ప్రశ్న? అసలు బాప్తిస్మం అన్నది ఎప్పుడు తీసుకోవాలి? ఓకే, ఎప్పుడు తీసుకోవాలన్న ప్రశ్నకు ఆన్సర్ చేద్దాం. బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలి? అసలు ఈ ప్రశ్న ఎందుకు ప్రశ్నగా వేశానంటే, చాలామంది ఏమంటే నేను పాపిని ఒప్పుకున్నాను, నాకు పాపి అని అర్థమైంది, నేను పాపిని అర్థమైంది, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను, గనుక మీరు బాప్తిస్మ ఇస్తే నేను మరి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను, మీరు బాప్తిస్మ ఇస్తే క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తానంటే, చాలామంది వీరికి ఇచ్చే జవాబు ఏంటో చెప్పనా? మీరు బాప్తిస్మ తీసుకోవాలంటే ముందు మేము మిమ్మల్ని కనిపెట్టాలి. ఏం పెట్టాలి అంటే అబ్జర్వ్ చేయాలి. మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయాలండి, మీరు అబ్జర్వేషన్లో ఉండాలి. అది 5 రోజుల, వారమా, 10 రోజుల, 15 రోజుల, నెల, 6 నెలలు, ఎంతైనా కావచ్చు. ఓకే, ఇతడి ఇక మీద దేవుని కొరకు ఉపయోగపడతాడని మాకు నమ్మకం కుదిరితే అప్పుడు మీకు బాప్తిస్మ ఇస్తాం. ఏమండి, మేము కనిపెట్టిన తర్వాత నీకు బాప్తిస్మ ఇస్తాము అన్న మాటలు క్రైస్తవ సమాజంలో వినపడతాయి, వినపడవా? చెప్పండి. అయ్యో బాబు, చాలా అండి బాబు. మేము ముందు నువ్వు కనిపెట్టాలి, నువ్వు దేవుని కొరకు కనిపెట్టాలి, నేను మిమ్మల్ని కనిపెడతాం. నువ్వేమో దేవుని కొరకు కనిపెట్టు. నువ్వు దేవుని కొరకు కనబడితే, దేవుని కొరకు కనిపెడితే ఏం జరుగుతుంది? దేవుడు ఏదో ఒకరోజు నీకు తన చల్లనైన మెల్లనైన స్వరముతో నీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ముందు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, సమూయేలు. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేయాలి? నేను వేరే గదిలో ఉంటాను. అప్పుడు నువ్వు వచ్చి, అయ్యా నన్ను పిలిచావా అని నన్ను అడగాలి. అప్పుడు నేనంటాను, ఏమంటాను నేను? నేను నిన్ను పిలవలేదే, వెళ్ళి పడుకో అంటాను. తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి, సమూయేలు, నీ పేరే, ఏదో ఒక పేరు. ఏమంటే అప్పుడు మళ్ళీ రెండవసారి నా దగ్గరికి రావాలి. అప్పుడు నేనంటాను, నువ్వు అడుగుతావు నన్ను, అయ్యా నన్ను పిలిచావా? అప్పుడు నేనంటాను, నేను పిలవలేదు, కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అది సాక్షాత్ ఎవరి పిలుపు? దేవుని పిలుపు. ఒకవేళ నీ పేరు మరియా అయితే మరియా అని అంటాడు, నీ పేరు పేతురు అయితే పేతురు. ఈసారి కనుక దేవుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరికి రాక మోకాళ్ళుని చిత్తము ప్రభువాని దాసురాలు ఆలకించుచున్నది అను. అప్పుడు దేవుడు అంటాడు, నీకేదో చెబుతాడు, ఆ చెప్పినది నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పాలి. అసలు ఈ డైలాగులన్నీ ఎక్కడో వినపడినట్టు మీకు అనిపించట్లేదా? ఎక్కడా? ఏలీ సమూయేలు అది తీసుకొని ఇక్కడ దింపారు, అది తీసుకొని ఇక్కడ దింపారు. కొత్త యేసుప్రభుని ఒప్పుకోవడమే అతనికి పెద్ద విషయం. ఒప్పుకున్న తర్వాత నేను పాపిని ఒప్పుకోవడం ఆనందకరం. పాపిని ఒప్పుకున్న తర్వాత నేను బాప్తిసం తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అనడం సంతోషించాలి. ఇక ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అనని ఏమన్నాడు? అనని ఏమన్నాడు? ఇక తడువు చేయటం ఎందుకు? నేను నిన్ను కనిపెట్టుట ఎందుకు? నువ్వు ఆయన కొరకు కనిపెట్టుట ఎందుకు? నో కనిపెట్టడం, నిన్ను ఓన్లీ పాతి పెట్టడం అంతే, అంటే బాప్తిసం ఇవ్వడం. బాప్తిసం ఇచ్చిన తర్వాత నువ్వు లేచి కొత్త జీవితాన్ని ప్రారంభించి తడువు చేయటెందుకు? తడువు చేయటెందుకు? లేట్ చేయకు, లేట్ చేయకు, లేట్ చేయకు, లేట్ చేయకంటే అర్థం ఏంటి? ఆలస్యమే విషం. ఏంటి అమృతం? డేంజర్. ఆలస్యం చేయకు, ఆలస్యం చేయకు. నేడు అను సమయం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి, కనిపెడదామని నిర్లక్ష్యం చేయకు. అనుకుందాం కొద్దిసేపు,
నేను నిన్ను కనిపెట్టిన తర్వాత ఏదో ఒక రోజు నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అప్పుడు వచ్చి నువ్వు బాప్తిజం తీసుకో అంటే అది వారమో పదో ఇరవై రోజులో నెల రోజులు అయి ఉంటుంది. నెల రెండు నెలల తర్వాత ఒక లీటర్ మనసు మారితే దూరమైపోవడం తర్వాత సంగతి ఏదో ఒక రోజు వస్తాను అనుకుందాం. ఏకంగా పోతే ఆలోచించండి, మనిషి వయసుకు ఆయుష్కు సంబంధం ఉందా? ఎప్పుడు కన్ను మూస్తాడో తెలియదే, ఈ గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదే. నేను కనిపెట్టిన తర్వాత నీకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకో అంటే ఈ లోక అతడు పోతే అతని నాశనానికి కారకుడు ఎవరు? తీసుకోకుండా చనిపోయినందుకు అతడు నరకానికి వెళ్తాడు, అడిగిన తర్వాత ఇవ్వనందుకు నువ్వు పోతావు. అంతే కదా, మరి అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు కొందరినైనా రక్షించుడు అని దేవుడు అంటే అగ్నిల నుంచి నేను వచ్చేస్తున్నానంటే తోసేసావు నువ్వు వెనక్కి మళ్ళీ తిరిగి. బాప్తిజం తీసుకుంటాను అంటే అర్థం ఏంటి? అగ్నిలో నుంచి బయటకు వచ్చాడు, వచ్చినట్టు మళ్ళీ తన్నావు నువ్వు, మళ్ళా పడిపోయాడు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఏ రోజైతే నీ మనసులో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావో, నేను పాపినే నేను ఒప్పుకుంటున్నావో, ఇమ్మీడియట్గా ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని బాప్తిజం తీసుకో. దానికి సపోర్టివ్గా బైబిల్లో రెండు సంఘటనలు మీకు చూపిస్తాను. ఓకే, వచ్చేయండి. 22:16 మీరు చూసారు ఇంతకుముందు, అపొస్తల కాలం 22:16 అననీయ నీవు తడువు చేయట ఎందుకు అని అన్న రెఫరెన్స్ని అక్కడ రిపీట్ చేయొచ్చు మీరు. దానితో పాటు ఒక రెండు సందర్భాలు మీకు చూపిస్తాను. దానితో అదైపోయింది, 22:16 దీనికి యాడ్ చేయండి మళ్ళీ అమ్మ. అదైపోయింది తల్లి. ఇంకొక దాన్ని చూద్దాం, అపొస్తల కార్యముల 8వ అధ్యాయము. ఫిలిప్పు నపుంసకుడి సందర్భం కదా. నపుంసకుడు రథం ఎక్కి వాక్యం చదువుతుంటే అర్థం కాకపోతే ఫిలిప్పు గారు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే రథంలో కూర్చొని ఆయన ఇమ్మీడియట్గా ఏమడుగుతున్నాడు చూడండి నపుంసకుడు. 8వ అధ్యాయం 36 నుంచి చదువుకుందాం. 36 నుంచి నేను చదువుతాను. ఓకే, అంటే ఎందుకు మీరు కూడా పడతారు రైట్. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపిస్తే ఫిలిప్ అన్నాడు, అయ్యయ్యో నువ్వు అంత త్వరగా బాప్తిస్మం తీసుకోకూడదు, నేను నిన్ను కనిపెట్టాలి, నువ్వు దేవుని కొరకు కనిపెట్టాలి, కనిపెట్టబడిన తర్వాత ఏదో ఒక రోజు నువ్వు మునుగుతూ అంతరకు వెయిట్ చేయి అంటున్నాడా ఫిలిప్ ఏమంటున్నాడో చూడండి. రథం నిలుపమని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు ఫుట్నోట్లు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తిజం పొందవచ్చు. నో కనిపెట్టడం. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తిజం పొందవచ్చు. కనిపెట్టడం ఎక్కడుందిక అని ఏం చేశారు తర్వాత ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాను. ఎంతసేపు ప్రయాణించింటారండి వీళ్ళు కలిసి? 1 గంట 2 గంటల 3 గంటల మనకు తెలియదు. కాకపోతే రథమెక్కిన వాడు రథము దిగే లోపు చెప్పవలసినదంతా చెప్పాడు. ఫిలిప్పుకు మారు మనసు కలిగింది, పాపాలు ఒప్పుకోవాలనుకున్నాడు, ఇమ్మీడియట్గా బాప్తిజానికి సిద్ధపడ్డాడు, ఇమ్మీడియట్గా ఫిలిప్పు ఇచ్చేశాడు. ఏమండి, ఫటాఫట్ జరిగిపోయింది. ఎందుకు ఫిలిప్ ఇమ్మీడియట్కి ఇవ్వాలి? మీ దేశానికి వెళ్ళిపోయి 6 నెలల తర్వాత రమ్మని ఎందుకు చెప్పలేదు? ఈలోగా నపుంసకుడు పోతే, బాప్తిస్ము తీసుకోకుండా నపుంసకుడు చనిపోతే, బాప్తిస్ము తీసుకోకుండా మరణించినందుకు నపుంసకుడు పోతాడు, అడిగినప్పుడు ఇవ్వనందుకు ఫిలిప్పు పోతాడు. ఇంకొకటి చూద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము సందర్భ పరిచయం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ పాటలు పాడుచు, మరి చెరసాలలో పాటలు పాడుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటన అందరికి తెలుసుగా, పౌలు శీలలకు సంబంధించినది. అప్పుడు చెరసాల నాయకుడు ఖైదీలందరూ పారిపోయారు అనుకొని తనను కత్తు చూసుకొని తనను తాను చంపుకోబోతే, మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వు భయపడవద్దు, ఏ హాని చేసుకోవద్దని పౌలు గారు చెబితే, అప్పుడు చెరసాల నాయకుడు పౌలు గారి దగ్గరకు చేయం మాట్లాడుతున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27 నుంచి నేనే చదువుతాను మళ్ళీ. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. 28 అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో చెప్పండి,
ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ. రైట్. సాగిలపడి ఏమి ఉపయోగవచనం? వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా నేను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతనింటి ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించినప్పుడు ఆ రాత్రి ఇదంతా రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే 6 నెలల తర్వాత అనుందా? వెంటనే అనుందా? వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఎప్పుడు? ఆ అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు 5 వరకు జరిగిన సంఘటన ఇది. భూకంపం 12 గంటలకు వచ్చింది అనుకోండి, ఏమండి? తర్వాత చెరసాల నాయకుడు వీళ్ళ దగ్గరికి 12:30కి వచ్చాడు 1 గంటకు అనుకోండి. వీళ్ళని వైలుపులు తీసుకొని వచ్చిన తర్వాత వాక్యం 1 అరగంట చెప్పాడు అనుకోండి పౌలు గారు, అప్పటికి 2 అయింది. తర్వాత ఇంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు, వాక్యం చెప్పాడు, 3 అయింది. గాయములు గడగడం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ 4 అనుకోండి. 5 గంటలకు ముంచాడు అందరినీ. 12 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు, 5 గంటలకు ఫినిష్ అయిపోయింది. పాటలతో స్టార్ట్ చేశాడు, బాప్తిసంతో క్లోజ్ చేశాడు. అంతేగా, అర్ధరాత్రి 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 వాక్యం చెప్పిన వెంటనే వాళ్ళు సిద్ధంగా ఉంటే ముంచేశాడు బాప్తిస్మం అని. కనిపెట్టలేదు ఎందుకో, కనిపెట్టలేదు ఎందుకో. ఈ కనిపెట్టుడు నువ్వు పెట్టిన పెట్టుడు, బైబిల్లో లేదది. ఎవరైతే ఎప్పుడైతే యేసుప్రభును ప్రభువని ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని ఏమండి క్రొత్త జీవితాన్ని నూతన జీవితాన్ని ప్రారంభించుటకు ఆయన నేను మరణించినా నన్ను మృతులలో నుండి తిరిగి లేపుతాడని ఎప్పుడైతే విశ్వసిస్తాడో పూర్ణ హృదయంతో, అతను బాప్తిజం తీసుకోవడానికి ఆ గడియలోనే అర్హత పొందినవాడు, అర్హుడు. చెప్పండి, బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? డేట్ చూడకండి, డేట్ చూడకండి. చాలామంది క్రిస్మస్ వస్తుంది బ్రదర్, 2 నెలల తర్వాత అప్పుడు తీసుకుంటారంటే కుదరదు. చాలామంది దినాన్ని చూస్తారండి, బాబు ఇది అన్యజనులు చేసేది, ఇది అన్యజనులు చేసేది, మీరెందుకు చేస్తున్నారా? క్రిస్మస్కు మాత్రమే బాప్తిస్మం, ఇంకా న్యూ ఇయర్కి మాత్రమే కొత్త జీవితం అదిరిందయ్యా చంద్రం అన్నట్టుగా, ఇంకా లేదా గుడ్ ఫ్రైడేకి, లేదా ఈస్టర్కి, లేదా నీ బర్త్డేకి, దినాలను చూస్తున్నారా బాప్తిస్మం కొరకు? యాక్సిడెంట్ అయింది ఒకటికి అనుకోండి, కొద్దిసేపు వాడికి బాగలేదు, అర్జెంటుగా వానికి కొన్ని సహాయ కార్యక్రమాలు చేయాలి. మీరు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏం డేటో చూస్తారా? ఏమండి యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళి, ప్రమాదంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు, వారం తర్వాత మంచి రోజు ఉంది, అప్పుడు నేను హాస్పిటల్ తీసుకొని పోతుంటే వాడు పోతాడు ఈ లోపల. ఒక రోడ్డు మీద ప్రమాదంలో ఉన్న వాడికి ఇమ్మీడియట్గా సహాయ కార్యక్రమాలు సహాయ చర్యలు ఎంత అవసరమో నీ ఆత్మ ప్రమాదంలో ఉంది, నీకు అర్థం కావట్లేదు. బాప్తిస్మము తీసుకున్నంత వరకు నీ ఆత్మ ప్రమాదం అనే ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది, అప్పుడు సహాయ కార్యక్రమాలు చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి. దినాన్ని చూడకు, గడియని చూడకు, ముహూర్తం పెట్టుకోకు. ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం? నువ్వు నమ్మిన రోజునే, వాక్యము తెలుసుకున్నప్పుడే. తెలుసుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభుని మరణించిన దేవుడు మృతుల్లో నుండి లేపాడు, నేను మరణించినా నన్ను కూడా మృతుల్లో నుంచి లేపి తన పరలోకాన్ని నాకు ఇస్తాడు. ఆయన రాజ్యంలో ఉంటే, ఆయన మార్గంలో ఉంటే, ఆయన చెప్పినట్టుగా బ్రతికితే, మరి ఇంతవరకు చేసిన పాపాలు వాటి క్షమాపణ కొరకే నేను బాప్తిజం తీసుకోవాలి, క్రొత్తగా జన్మించితేనే కానీ నేను దేవుని రాజ్యంలో ప్రవేశించను నమ్మాలి. యోహాను సువార్త 3 తెలుసుగా, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండేను, అతను రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గానీ నీవు చేసిన సూచక క్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? బాప్తిస్మం గురించి. మళ్ళీ తల్లి గర్భంలోనికి ప్రవేశించి తిరిగి బయటికి రావడం కాదు గనుక ఆ డౌట్ అతనికి వస్తే, నువ్వు ఇస్రాయేలీలకు బోధకుడు అయి ఉండి ఈ సంగతులు ఎరుగవా అని యేసు ప్రభు గద్దించడం.
క్రొత్తగా జన్మించడం, క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న ఆ ముహూర్తమే నీకు అసలైన ముహూర్తం. అప్పుడే బాప్తిజం తీసుకోవాలంటే ఎన్ని ప్రశ్నలకు జవాబులు వచ్చాయి ఇంతవరకు చెప్పండి. మొదటిది బాప్తిజం అనగానేమి, మొదటిచ్చిన నిర్వచనం, మొదటిచ్చిన ఎక్స్ప్లెనేషన్ దానికి ఆన్సర్గా రాయాలి మీరు. రెండు, అసలు బాప్తిజం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకోవాలి. మూడు విషయాలు జరుగుతాయి గనక, పాపక్షమాపణ, రక్షణ, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతావు. నెక్స్ట్, అసలు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. నువ్వు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకున్న గడియే అసలైన ముహూర్తం, తీసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటి, అసలు బాప్తిజం ఎలా తీసుకోవాలి. ఇది ఒక పెద్ద సమస్య, ఇప్పుడు తెలుసో లేదో మీకు. కారణం, కొంతమంది అంటారు బాప్తిజం తీసుకోవాలంటే చిలకరింపు, చిలకరింపు నీళ్ళు తీసుకొని చిలకరిస్తే సరిపోతుంది. కొంతమంది జెండా కింద దూరితే సరిపోతుంది, జెండా కింద బాప్తిజం అంటారు దాన్ని. ఏమండి, ఇంకొంతమంది అసలు బాప్తిజమే అవసరం లేదు, ఇంకా కొంతమంది బాప్తిజం అంటే మునగాలి. అసలు ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు బాప్తిజం ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక అసలు బాప్తిజం ఎలా తీసుకోవాలి, చిలకరింపు అనేది కరెక్టా, చిలకరింపు బాప్తిజం కరెక్టో లేదో, అసలు బాప్తిజం ఎలా తీసుకోవాలో, ఇచ్చిన వారు ఎలా ఇచ్చారో బైబిల్లో, అవన్నీ మనం ఆలోచిస్తే ఈ ప్రశ్న కూడా త్వరగా మనకు జవాబు వచ్చేస్తుంది. ఓకే, కమాన్. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:23, సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండే, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, నీళ్లు విస్తారముగా ఉండే అండర్లైన్ చేయండి. నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండెను. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ చిలకరించి బాప్తిస్మం ఇచ్చేపాడైతే చిలకరించడానికి నీళ్లు విస్తారంగా ఎందుకు ఉండాలి, ఒక గ్లాస్లో చాలు, ఒక జగ్లో చాలు. ఏమండి, యోహాను గారు బాప్తిజం ఎక్కడ ఇచ్చి చూడేను, నీళ్ళు విస్తారంగా ఉన్న చోట ఇచ్చి చూడేను. చిలకరించడానికి విస్తారంగా నీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. గనుక అనే పదం ఉంది అక్కడ, జాగ్రత్తగా మీరు దాన్ని నోట్ చేయాలి. నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యోహాను అక్కడ బాప్తిజం ఇచ్చి చూడాను అంటే చిలకరించడానికి విస్తారంగా ఉండవలసిన అవసరం లేదు. ఇంకా బాగా ఆలోచిస్తే అసలు బాప్తిజం అనగా క్రీస్తు మరణములో పాలివారమగుట లేదా పాతి పెట్టబడుట అన్న విషయాన్ని ఆల్రెడీ మీరు చదివారు. కనుక పాతి పెట్టబడడం అంటే మీరు లోపలికి వెళ్ళిపోవాలి, పాతి పెట్టబడడం అంటే మీరు లోపలికి వెళ్ళిపోవాలి అంటే మునగాలి. మరొక మాట చూద్దాం. ఇప్పుడే మీరు చదివారు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 38-39. అపొస్తలుల కార్యములు 38వ అధ్యాయము ఫిలిప్పు నపుంస 38-39 వచనములో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి చిలకరింపుకు నీళ్ళలోనికి దిగవలసిన అవసరం లేదు. ఏమంటారు, చిలకరింపుకు నీళ్ళలోనికి దిగవలసిన అవసరం లేదు. ఫిలిప్పు గారు ఒకడు అలా తీసుకుని అలా చిలకరిస్తే సరిపోతుంది, కానీ ఇద్దరూ నీళ్ళలోనికి దిగారట. అంటే చిలకరింపు సరిపోదని ఏం చేయాలని చెప్పండి, ఖచ్చితంగా మునగాలి. కారణం, పాతి పెట్టబడుటకు సూచన అది, ఖచ్చితంగా నీళ్ళలో మునిగి తీరాలి. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, మునిగి తీసుకోవాలి, మునగాలంతే, మునగాలి. రెఫరెన్సెస్ ఏంటి, ఇప్పుడు నేను చూపించిన యోహాను సువార్త 3:23, నెక్స్ట్ అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 38-39. ఇప్పుడు చదివింది 38 ఆ తల్లి, 38 అపొస్తలుల కార్యములు 8:38. ఎలా తీసుకోవాలి, మొదటిది బాప్తిస్మం అనగానేమి, రెండు ఎందుకు తీసుకోవాలి, మూడు ఎప్పుడు తీసుకోవాలి, నాలుగు ఎలా తీసుకోవాలి. ఇక నెక్స్ట్, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా, జ్ఞాన స్నానము అని పిలుస్తారు దీన్ని, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా. అసలు ఇంతవరకు నేను చెప్పిన వివరణ బట్టి ఇప్పటికే మీకు చాలా విషయాలు అర్థం కావాలి. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, పాపక్షమాపణ కొరకు తీసుకోవాలి. పసిపిల్లలు అసలు పాపం చేస్తారా, నా పాయింట్ నెంబర్ 1, పసిపిల్లలు పాపం చేస్తారా,
పసిపిల్లలు పాపం ఎక్కడ చేస్తారు? అసలు పాపం అంటే తెలియదు వారికి, మంచి అంటే తెలియదు, చెడంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, పునరుత్థానం అంటే తెలియదు. ఏమండి? యేసుప్రభు అంటే తెలీదు, యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న విషయం తెలీదు. అసలు వాళ్ళకి ఏం తెలీదు. పాపలే చేయలేదు ఇల్లు. పాపాలు చేయనప్పుడు పాప క్షమాపణ కొరకు ఏమవసరం లేదు చెప్పండి? అసలు బాప్తిస్మ అవసరం లేదు. ఎవరికి? చిన్నపిల్లలకు. ఎందుకంటే చిన్నపిల్లల గురించి ప్రభు ఎంత గొప్పగా చెప్పాడో కొన్ని వచనాలు చూడండి. పేతురు గారి మొదటి పత్రిక సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. పేతురుగారి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనములు చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటను, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరుండాలి. ఎలా ఉండమంటున్నాడు ఆయన? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరుండాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే పాపులుగా బ్రతకమానా, పరిశుద్ధులుగా ఉండమానా? పరిశుద్ధులుగా ఉండమని. ఇంకొక 2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 18 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ అంటే బిడ్డలు వంటి వారైతే ఎక్కడికి ప్రవేశిస్తారంటున్నాడు? పరలోక రాజ్యం. అంటే బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతారని? పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారని. 19 మత్తయి సువార్త, మత్తయి సువార్త 19:13-14 వచనములు 13-14 అప్పుడు ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయవాలనని కొందరు చిన్న పిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. దీన్ని బట్టి చిన్నపిల్లలు వారు పాపమే చేయరు గనుక, కల్మషము లేని వారు గనుక ఏమండి, వీరికి బాప్తిస్మం అనేది అసలు అవసరమే లేదు. అంటే చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అసలు ఇవ్వవలసిన అవసరత లేదు. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వాల్సిన అవసరత లేదు. ప్రియులారా, ఇంతవరకు నేను చెప్పిన వివరణను బట్టి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వస్తున్నారు. రక్షణలోనికి వచ్చినంత మాత్రాన మీరు పరిపూర్ణంగా రక్షింపబడినట్టు కాదు, రక్షణ అనే ఓడలోనికి మాత్రమే మీరు వచ్చినవారు. ఎంతవరకు ఆ ఓడలో ఉండాలి? మీ ప్రయాణం అయిపోయేంతవరకు ఈ లోకంలో, మీ ప్రయాణం అయిపోయేంతవరకు. మరి బాప్తిసం తీసుకోకపోతే మీకు రక్షణ అన్నదే లేదు. చాలామంది ఏమడుగుతుంటారంటే, బ్రదర్ నేను యేసుప్రభు ఒప్పుకున్నాను, అన్ని విశ్వసిస్తున్నాను, బాప్తిసం ఒకటే తీసుకోలేదు, నేను సేవలో ఉండొచ్చా, వాక్యం చెప్పొచ్చా అని అడుగుతుంటారు. బాప్తిసం తీసుకోలేదు, నువ్వు వాక్యం చెప్పొచ్చా అని అడుగుతున్నావు, కానీ వెళ్ళి ఏం చెబుతావు? బాప్తిసం తీసుకోలేదు నీవు, కానీ వాక్యం చెప్పొచ్చా అంటున్నావు, కానీ వెళ్ళి ఏం చెబుతావు నువ్వు? వాక్యం ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పినా చివరికి బాబును మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకో అని చెప్పాలి. ముగింపదేగా, సారాంశం అదేగా. నువ్వు ఏ వాక్యం చెప్పినా చివరికి ఏమడుగుతారు చెప్పండి? అలాగైతే ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, అప్పుడు నువ్వేం చెప్పాలి? నీ పాపాలు ఒప్పుకొని మారుమనసు కొరకు నువ్వేం చేయాలి? బాప్తిసం పొందాలి. కనుక బాప్తిసం పొందుతూనే నీకు రక్షణ వస్తుంది నువ్వు చెబితే అవతలడు ఏమడుగుతాడు నిన్ను? అలాగైతే మీరు బాప్తిసం తీసుకున్నారా బ్రదర్? అప్పుడు నువ్వేం చెబుతావు? అదొక్కటే తీసుకోలేదు, అన్ని చేస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు తీసుకోకుండా నాకేం చెబుతున్నావు ఇంతసేపు? కనుక బాప్తిసం కంపల్సరీ తీసుకోవాల్సిందే. బాప్తిసం లేకుండా నీకు రక్షణ కలగదు. మరొక మాట చూద్దామా. 1 పేతురు 3:21 పేతురు గారు రాసిన 1వ అధ్యాయము 21వ వచనం. 5 ప్రశ్నలకు జవాబులు అయిపోయాయి, 5 ప్రశ్నలు జవాబులు అయిపోయాయి. ఇంకొన్ని రెఫరెన్సెస్ ఇస్తున్నాను. 1 పేతురు 3:21 మళ్ళీ చదువు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే బాప్తిసం లేకుండా నీవు రక్షణ పొందలేవు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ
క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే జాగ్రత్తగా వినండి పాయింట్ క్రీస్తును ధరించుకోవాలంటే నువ్వు ఏం చేయాలి బాప్తిజం తీసుకోవాలి అసలు క్రీస్తును ధరించిన వాడే ఎవరనుకుంటున్నారు క్రైస్తవుడు క్రైస్తవుడు అనగా ఎవరు క్రైస్తవుడు అనగా ఎవరు క్రైస్తవుల కుటుంబాలలో పుట్టినవాడు కాదు క్రైస్తవుడు క్రైస్తవుని పేరు పెట్టుకున్నందుకు కాదు క్రైస్తవుడు సర్టిఫికెట్లో నీకు క్రిస్టియన్ అని ఉంది గనుక నువ్వు క్రైస్తవుడు కాదు దేవుడు నిన్ను క్రైస్తవుడు అనాలంటే నీవు క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని క్రీస్తులో క్రీస్తుని ధరించాలి అప్పుడే నీవు క్రైస్తవుడు అనబడతావు అనబడతావు అంటే బాప్తిస్మం లేకుండా నీకు రక్షణ అనేది కలగదని అది తీసుకుంటే నీకు పాపక్షమాపణ రక్షణ పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందని ఏ రోజైతే ఏ గడి అయితే నువ్వు పాపాలు ఒప్పుకొని ఎందుకు బాప్తిజం తీసుకోవాలనే కారణం నేర్చుకుంటావో అది విశ్వసిస్తే ఆ గడియలోనే నువ్వు బాప్తిజం పొందవచ్చని మునిగితేనే బాప్తిజంగా పరిగణింపబడుతుందని ఏమండి తర్వాత చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వకూడదని మీరు నేర్చుకున్న తర్వాత ముగింపులో ఒక అద్భుతమైన మాట చెబుతాను అది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీలో చాలామంది బాప్తిజం తీసుకున్న వారు ఉండొచ్చు ఎందుకైనా మంచిది చూద్దాం బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి ప్లీజ్ అమ్మో చాలామంది వెరీ గుడ్ ఇప్పుడు చేయెత్తిన వాళ్ళందరినీ ఒక ప్రశ్న ఇప్పుడు మీకు పరలోకం వస్తుందా ఎందుకో బాప్తిస్మము తీసుకుంటే పని అయిపోయినట్టు కాదు బిడ్డ బాప్తిజం తీసుకుంటే పని ప్రారంభమైనట్టు చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిజం తీసుకున్నాను కనుక పని అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది అమ్మో బాప్తిజం తీసుకుంటే పని ప్రారంభమైనట్టు యేసుప్రభు బాప్తిజం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడా ప్రజల్లోకి వెళ్ళిపోయాడా యేసుప్రభు బాప్తిజం తీసుకొని పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు అంటే బాప్తిజం తీసుకున్నవాడు పనిలోనికి వెళ్ళాలి ఆ పనిలో ఉండగా కష్టాలు వస్తాయి ఆ పనిలో ఉండగా శ్రమలు వస్తాయి ఆ పనిలో ఉండగా అవమానాలు వస్తాయి ఆ పనిలో ఉండగా ఆటంకాలు వస్తాయి వాటన్నిటినీ సహించాలి నువ్వు అంతము వరకు అలా అంతము వరకు పనిలో నువ్వు సహనముగా బ్రతికితే అప్పుడు నీవు రక్షింపబడతావు ఎందుకంటే జబదయి కుమారుల తల్లి రాత్రి డైరెక్టర్ గారు చెబుతున్నప్పుడు మీరు విన్నారు జబదయి కుమారుల తల్లి వచ్చి ప్రభువా నా పెద్ద కుమారుని కుడివైపున నా చిన్నోడిని ఎడంవైపున నువ్వు ప్లేస్ చేసుకో అని అంటే మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు తల్లి అని యేసు ప్రభు చెప్పి ఏమంటాడంటే ఒక ప్రశ్న ఇస్తాడండి ఏం ప్రశ్న ఇస్తాడో ఒకసారి మీరు చూడండి ఏం ప్రశ్న వేస్తాడో చూద్దాం మత్తయిలో కాదు మార్కుకి వెళ్దామండి మార్కు సువార్త పదవ అధ్యాయము అలా తీసి అలా ఉంచండి మార్కు సువార్త 10 ఓపెన్ చేసి అలా ఉంచండి ఒక్కసారి మార్కు మొదటి అధ్యాయానికి రండి అక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అందరూ తీయాలి రెఫరెన్స్ అది మార్కు సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాను యేసుప్రభు బాప్తిస్మం పొందాడా ఏ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసుప్రభు బాప్తిస్మం పొందాడు రైట్ అది అలా మైండ్లో ఉంచుకొని ఇప్పుడు మార్కు సువార్త 10కి రండి ఒక సెన్సేషనల్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ అందరూ తీయాలి మార్కు సువార్త 10వ అధ్యాయము 38 జాగ్రత్తగా చూడండి 10:38 యేసు ఆవిడతో చెప్తున్నాడు మీరు ఏమడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత నాగునా అండర్లైన్ చేయండి ఏముంది అక్కడ మళ్ళీ చదవండి అన్నమాట యేసు మీరు ఏమడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందిన బాప్తిస్మమా పొందుచున్న బాప్తిస్మమా చదవండి ఎంత బాగుందో అక్కడ నేను పొందుచున్న బాప్తిస్మము అండర్లైన్ చేయండి నేను పొందుచున్న బాప్తిస్మము
ఏంట బాప్తిస్మం పొందుచున్నాడా మళ్ళీ మొదటి అధ్యాయంలో చేసింది ఏంటి మీకు అర్థమవుతుందా మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏం చేసాడు బాప్తిస్మం పొందాడు మరి ఇక్కడ ఏమంటున్నాడు నేను బాప్తిస్మం పొందుచున్నాను ఆలోచించారా ఎప్పుడైనా మీరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా మిమ్మల్ని ఆలోచింప చేసేదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీకు రాని డౌట్ నేనేసాను మీకు రాని డౌట్ నేను లేవనెత్తాను ఈ డౌట్ మీకు అర్థం కావాలంటే కనిపెట్టండి దేవుని కోసం అని చెప్పరు ఇక్కడ జవాబు చెబుతారు వినండి జాగ్రత్తగా నీళ్ళలో బాప్తిసం పొందిన యేసుస్వామి ఏమంటున్నాడంటే నేను పొందుచున్న బాప్తిస్మము తీసుకొనుట మీ చేతనగున ఆ మాట ఉందా ఆ మాట ఉందా ఆ మాట చదవండి నీ చేతనగున ఆ మాట చదవండి నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట మీ చేతనగున మీ చేతనగున అంటే అర్థం ఏంటి మీ చేతనగున అంటే అర్థం ఏంటి చిన్నదన్నా అతి భయంకరమైనదన్నా చాలా సవాలుతో కూడినదని బాప్తిస్మం ఉంటే ఏముంది బ్రదర్ నీళ్ళలో మునిగి లేవడం బట్టలు ఆరేసుకోవడం అంతే కదా అనుకుంటున్నారేంటి నీళ్ళలో బాప్తిసము తీసుకున్న యేసు స్వామి ఏమంటున్నాడంటే నేను పొందుచున్న బాప్తిసము పొందుట మీ చేతనగున అంటే అది ఎంత కష్టమో ఆలోచించండి ఇంతకు ఏంట బాప్తిసం అనుకుంటున్నారా శ్రమలలో బాప్తిస్మం యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనకు కష్టాలు మొదలయ్యాయి మీకు తెలీదు తీసుకున్న తర్వాత కదా శోధకుడు వచ్చింది తీసుకున్న తర్వాత కదా ఆయనకు అవమానాలు వచ్చింది తీసుకున్న తర్వాత కదా ఆటంకాలు వచ్చింది తీసుకున్న తర్వాత కదా ఆయన చంపాలనుకుంది తీసుకున్న తర్వాత కదా ఆయన చంపింది అంటే మీకు ఏమర్థమైంది బాప్తిస్మ తీసుకున్న తర్వాత నువ్వు హిట్ లిస్ట్లోకి ఎక్కుతావు ఎవడి హిట్ లిస్ట్ విరోధి హిట్ లిస్ట్ ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా బాగా చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే మన భాషలో మీరు బాప్తిస్మ తీసుకుంటే దేవుని పార్టీలో తీర్థం పుచ్చుకొని కార్యకర్తగా ఎంటర్ అవ్వడం మీకు అర్థమవుతుందో లేదు రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి దేవుని పార్టీ ఇంకొకటి దయ్యంగాడి పార్టీ బాప్తిసము తీసుకోనంత వరకు మీరు ఎవరి పార్టీలో ఉన్నారు ఆల్రెడీ మీరు వాణి పార్టీలో ఉన్నారు కనుక వాడు మిమ్మల్ని అసలు పట్టించుకోడు సరదాగా ఒక మాట మీరు బాప్తిసం తీసుకొనని వారు ఎవరెవరు ఉన్నారు చేయొద్దండి బాప్తిసం తీసుకొనని వారు ఎవరో చేయొద్దండి మీరు బాధపడకండి మీరు వారే మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు బాప్తిసం తీసుకోలేదుగా అంటే బ్రదర్ సెమినార్కి వచ్చాం కదా ఆ సెమినార్కి వస్తే మీరు సెమినార్కి వచ్చినా బైబిల్ పట్టుకున్న అందరికంటే ముందే క్లాస్లోకి ఎంటర్ అయినా మీరు బాప్తిసం పొందలేదు కనుక వాడి పార్టీలో ఉన్న టికెట్టు లేని ప్రయాణం నేరము తంబి ఆర్టీసీ బస్సులో జరిమానా 500 ఇక్కడ జరిమానా నువ్వు విలువ కట్టలేనిది వెల కట్టలేనిది ఆ జరిమానాలోనికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాలేనిది ఆ ఏం చేద్దాం ఇప్పుడు బాప్తిసం తీసుకోలేదుగా ఏం చేద్దాం చెప్పండి కనిపెడదామా తీసుకోవాలి మరి అంత ధీమా ఉన్నావేంటి ఎల్ఐసిలో భీమా ఉన్నట్టుగా ఇంకెప్పుడు తీసుకుంటావు తీసుకున్న వాళ్ళదే కష్టం అని నేను చెప్తున్నాను అప్పటి నుంచి తీసుకున్న వాళ్ళే డౌట్ఫుల్ అంటున్నారు ఇక్కడ తీసుకోకుండా అంత ధీమా ఉన్నావేంటి జాగ్రత్త సిద్ధపడాలి త్వరగా తీసుకోవాలా నువ్వు తప్పదు గనుక నువ్వు అసలు హిట్ లిస్ట్లో లేవు ఇదేదో బాగుందనుకుండేవు టికెట్ గ్యారంటీ అయిపోయింది గనక త్వరగా ఓడలోనికి వచ్చేయి ఓడలోనికి వచ్చేయి ఓడలోనికి వచ్చి ప్రళయం రాబోతుంది ఓడలోనికి వచ్చేయి ఇకపోతే మీరు బాప్తిసం తీసుకున్న వారు ఏమంటున్నాడు ఆయన నేను పొందుచున్న బాప్తిసం పొందుట మీ చేతనగున అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని పార్టీలోనికి వచ్చావు ఏమని ఈ రోజు నుంచి నీ పార్టీ కండువా కప్పుకొని ఈ పార్టీ వ్యాప్తి కొరకు ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తగా నేను పనిచేస్తానని దేవునికి వాగ్దానం చేసి ఇంటికి వెళ్ళిపోయావు అసలు బాప్తిసం తీసుకోవడం అంటే ఇదే అండి బాబు అర్థము ఈ రోజు నుంచి క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను పనిచేస్తానని నువ్వు వాగ్దానం చేసినట్టు బాప్తిసం తీసుకోవడం అంటే ఎవరని చెప్పారా మీకు అలా చెప్పి ఇచ్చారా మీరు అలా తీసుకోకపోతే కష్టం అండి ఈ
ఇప్పటికైనా మించిపోయినా లేదు, పనిలోనికి వచ్చేయండి, పనిలోనికి వచ్చేయండి. ఇప్పటికైనా బాప్తిజం తీసుకోవడం అంటే, బాప్తిజం తీసుకోవడం అంటే నీ పార్టీని బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తగా నేను పనివాడిగా పనిచేస్తానని. పనివాడికే జీతం, పనివాడికే జీతం. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు చెప్పినా చెప్పకున్నా దేవునికి వాగ్దానం చేసినట్టు, ఏమని, నీ పనిలో నేను ఉంటానని. నువ్విచ్చిన వాగ్దానం నువ్వు నిలబెట్టుకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానని. నువ్విచ్చిన వాగ్దానం గురించి ఏ రోజు పట్టించుకోకుండా ప్రతి 31 డిసెంబర్ 31 రాత్రి వచ్చి ప్రభువా వాగ్దానాలు వాగ్దానాలు అంటున్నావే, ఏం చేయాలి? పైపెచ్చి ప్రతిరోజు పాట పాడతావు, ఏమని, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నువ్వే అని నువ్వు పాట పాడతావు. అక్కడ పైనుంచి దేవదూతలు పాడుతుంటారు నిన్ను చూసి, నువ్వు చెప్పినా చెప్పకుండా ఆయన నెరవేరుస్తాడు అని. వాళ్ళు ఒక కొత్త పాట ఎత్తుతారు, ఏమని, వాగ్దానములనిచ్చి నెరవేర్చని వాడు నీవని వాళ్ళ పైనుంచి పాడుతుంటారు నీ గురించి. ప్రిలరా, బాప్తిజం తీసుకోవడం వల్ల నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా నీ పని చేస్తానని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని, నువ్వు అనుకున్నట్టుగా బ్రతికి తీరుతానని. ఓడలోనికి వచ్చావు అంటే పనిలో ఉన్నట్టు. ఆ పనిలో కష్టాలు వస్తాయి, ఆ పనిలో అవమానాలు వస్తాయి, ఆ పనిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవసరమైతే నీ ప్రాణమే పోతుంది, అయినా అంతము వరకు నువ్వు సహిస్తేనే రక్షింపబడతావు. నీళ్ళలో బాప్తిజం తీసుకున్నావా? శ్రమలలో బాప్తిజం తీసుకోవడానికి వచ్చాయి. నీళ్ళలో బాప్తిజం తీసుకొని శ్రమల్లో బాప్తిజం తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయావా? నో పరలోకం. నీకు బాప్తిజము తీసుకోనని వాడికి ఎటువంటి తేడా లేదు. అందుకే డిబిటిహెచ్ మొదటి సంవత్సరంలోనే బాప్తిజం అనగానేమి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వచ్చా, అసలు బాప్తిజంలోని పరమార్థం ఏంటి, ఇదంతా కూడా మీకు మొదటి సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకే యేసు ప్రభువు బాప్తిజం తీసుకొని నీతి యావత్తు ఇలా జరగాలి అని బాప్తిజం తీసుకొని మాదిరి ఉంచిపోయాడు. ఆయన తన ఆయన అడుగు జాడల ఎందు మనం నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అలా బ్రతికితేనే, బాప్తిజం తీసుకున్నక ముందు ఎలా ఉన్నావో తర్వాత సంగతి, తీసుకున్న తర్వాత ఆయనలా బ్రతికితేనే నీకు పరలోకం. లేదంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ప్రార్థన చేసుకుందాం.